చాలు పాపా ఈ టైం ఏంది ఎంత పడుతుందో నువ్వు రక్కకు నడవడానికి ఆ నీ అన్నం ఇది రిమోట్ ఇది నా రిమోట్ ఏ రిమోట్ ఇది ఎవరు నీ రిమోట్ నేను ఇవ్వను అబ్బా చుట్టూ అక్కడ రెసిస్ట్ పోరా కొట్టకే ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అయ్యయ్యో చేను అయ్యో ఇది కూర్చోనా ఇక్కడే కూర్చోనా అవునే ఇక్కడే కూర్చోాలి ఏం బిగ్డో ఎలా వెళ్తున్నావు కదా వాటర్ బాటిల్ తీసుకురా దాహంగా ఉంది హలో నేను వాటర్ బాటిల్ తీసుకురావాలా నేను ఎవర్నో తెలుసా అప్కమింగ్ హీరోయిన్ రా నీ పన్ను చేసుకో అబ్బో పాప పాస్ట్ తెలియకుండా మాట్లాడుతుంది ఏంటో చెప్తా వినైతే నేను అమ్మ నాన్న బెంజ్ కార్ లో గుడికి వెళ్తున్నప్పుడు అవునా అవునా మనకి ఎక్కడ ఉందా బెంజ్ కార్ అరే అప్పట్లో ఉండేది మనకి బెంజ్ కార్ ఇప్పుడు చెప్పేది విను అప్పుడు ఏమైందంటే కరెక్ట్ గా నేను గుడి గుడి మెట్ల దగ్గర చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాను అక్కడ చూశాను నిన్ను గుడి మెట్ల దగ్గర ముక్కు చీవిడితో చెంటాలగ్గ జుట్టిలా విరపోసుకుని ఆయిలీ ఆయిలీ ఫేస్ తో అబ్బా నా జీవితంలో అంత దరిద్ర ఫేస్ ని ఎప్పుడు చూడలేదు ఆ రోజే చూశాను అదెవరో కాదు నువ్వే అప్పుడు కరెక్ట్ గా గుడి నుంచి అప్పుడే బయటకు వస్తున్నా అప్పుడు క్రూర మృగంలాగా నువ్వు ఇలా 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 పరిగెట్టుకుంటూ వచ్చి నా చెప్పులు తీసుకుని పారిపోయావు పారిపోయిన తర్వాత అప్పుడు చూశానే పది మంది నిన్ను కుక్కని కొట్టినట్టు అటు ఇటు ఇటు అటు ఎగరేసి కొడుతుంటే నేను వెళ్ళి వదిలేండి పాపం పిచ్చి పిల్ల అని చెప్పి నిన్ను వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంత పెద్ద అని చేస్తే కనీసం వాటర్ బాటిల్ తీసుకురాలేకపోతున్నావు ఛీ సిగ్గులేదే నీకు అడుగు తినేదో ఉండే నువ్వురా నేను కాదు ఆ బాస్ నీదేనా నాకు తెలుసా బాస్ నీ ఇంటికి వస్తా అన్నావు కదే బోర్ కొడుతుంది రావే అర్థమవుతుందా ఇంటికి రా సరేనా బాయ్ ఇలా వస్తుందా అనుకున్నావా పొట్టోడికి దోలు తీరిపోయింది సూపర్ ఉంది డ్రెస్ అదేంటంటారా మా ఇంట్లో పనులు ఒక్కడం ఎప్పుడు మంచి డ్రెస్ కొనిస్తాం తెలుసా నీకు మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి జిమ్ ఇలా వదిలేద్దని చూడలేకపోతుందో గో అవుట్ జిమ్ గో అవుట్ ఏ కనీసం నీ కుక్కనే నాకు విశ్వాసమైన ఉంటుంది నీలా కాదు అమ్మ నాన్న పైసలు దుబ్బి మేకప్ వేసుకుంటావు నీ మొహం చూడడం వచ్చే నాకు చీ దుబ్బే హలో కనీసం నేను మేకప్ వేస్తే హీరోయిన్ లా ఉంటాను కానీ నువ్వు చీ ముస్టర్ లా ఉంటావు బికాస్ ముస్ట్ ఇస్ ఆల్వేస్ ముస్టిక్ Wow.
అమ్మో ఇలా ఉంటే నేను చంపేస్తాను వీళ్ళు, వెళ్ళిపోతాను. ఏ శ్రీలత చాలా ఎక్కువ అయిపోయింది, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, లేదా నీ గురించి నానే చెప్పేస్తా. ఏం చెప్తావే? నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బ్యాక్ లాగ్ గురించి, నీ బ్యాక్ లాగ్ గురించి నా ఫోన్ నంబర్ అంత ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పమంటావా? నువ్వు కాలేజ్ మంది క్రికెట్ కడతావు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? చెప్పానా? నాకు తెలుసు నీ గురించి. నాన్న పడుకున్నప్పుడు నాన్న బయట దొబ్బలు ఇచ్చడం, అక్కడ రెడ్డి రోడ్ మీద ఫ్రెండ్స్ తో తిరగడం నేను చెప్తానే నాన్నకి. ఎంతవేక్షాలు వద్దమ్మా. ఇది అన్నమాట తెర వెనక భాగవతం. కాలేజీకి వెళ్తూ ఇవి చేస్తూ మీరు చేసే పనులు ఇవన్నమాట. ఏం చెప్పుకుంటున్నారా ఒకళ్ళ గురించి ఒకళ్ళు? ఇప్పటికైనా మనిషిలా మారు, ఇంట్లో పందిలా తినడం మానేసి కొంచెం పని చేయి. అర్థమైందా? ఎప్పుడు అద్దం ముందరే కాకుండా అప్పుడప్పుడు మనుషులు కూడా కనబడుతున్నారు. కాళ్ళు కాళ్ళు పట్టుకో, కాళ్ళు కాళ్ళు చిన్న.